కరోనా ఉద్రతం అవుతున్న నేపథ్యంలో ఇటు రెవెన్యూ సిబ్బంది అటు మున్సిపల్ అధికారులు పోలీసులు రోడ్డు మీదకు వచ్చి మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి చెబుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం పట్టి పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు అయినా సరే అధికారులు మాత్రం కరోనా బారిన పడకుండా ప్రజల్ని ఎప్పటికప్పుడు అపరాధ రుసుములు విధించి ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ జనాల్లో మాత్రం చలనం రావడం లేదు విజయనగరం జిల్లా సాలూరు పట్టణ ప్రజలు మాత్రం అవేవి పట్టించుకోకుండా కరోనా అనేది లేకుండా ప్రజలు రోడ్లపైకి తిరుగుతున్నారు మధ్యాహ్నం వరకు లేదా ఏదైనా నిర్ణీత సమయం వరకు గాని లాక్డౌన్ పెడితే సాయంత్రం పని మీద బయటికి వెళ్లాల్సిన వారు ఉదయం నుండే బయటకు వచ్చేస్తారు అలా అందరూ ఒకే సమయంలో బయటికి రావడం వల్ల జనసమూహాలు పెరగడమే కాకుండా సోషల్ డిస్టెన్స్ తగ్గిపోయి ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది లాక్డౌన్ ముగిసే సమయం పెరిగే కొద్దీ త్వరతరగా ఇంటికి వెళ్లాలనే ఆత్రంలో షాపింగ్ దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గర వైన్ షాపుల ముందు ఒకరికొకరు రాసుకుంటూ పూసుకుంటూ వెళ్లడం వల్ల కరోనా తీవ్రత ఇంకా పెరుగుతుంది లాక్డౌన్ వల్ల నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి దీంతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది ప్రజల ఉద్దేశంలో లాక్డౌన్ వల్ల ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుంది జనాల్లో మార్పు సహజంగా రావాలి తప్పితే ఎన్ని లాక్డౌన్లు పెడితే ఏం లాభం అని గుసగుసలు వినిపిస్తున్నాయి